కొండలో దేవుడికి నేను ఎప్పుడు ఈ పదాన్ని ఈ పాటని ముందుగా ఎప్పుడు గుర్తు చేసుకుంటాను కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలువై ఉంటాడనేది మనిషి నమ్మకం కొడుకై వస్తాడనేది తల్లి నమ్మకం ఎక్కడో పుట్టేది ఎక్కడో పెరిగేది ఎవరికీ తెలియని వింత నాటకం ఇది ఏడు జన్మలాడుకునే బ్రతుకు నాటకం ఈ బ్రతుకు నాటకంలో ప్రతి తల్లి ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేస్తుందట ఎందుకంటే దేవుడా నాకు ఒక కొడుకుని ఇయ్యవా అని అంటుందంట పొర్లు దండాలు పెడుతుందట ఆ దేవుడే కొడుకు రూపంలో వస్తుందని ఆశిస్తుందట ఎందుకంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కొడుకే గొడుగుగా మారతాడని ఆ తల్లి ఆశపడుతుందట అలాగే నా భర్త మాత కూడా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసిందో తెలియదు కానీ సమాజాన్ని సరైన దారిలో నడపడానికి ఎన్నో అంటరాని తనాన్ని అస్పృశ్యతల్ని అసమానతల్ని అవమానాలని ఛేదించుకొని తన మేధస్సుని తన కళ్ళల్లో ఇంకులా పోసుకొని ఆ అక్షరాలనే జాతికి జాగృత పరుస్తూ ఒక ప్రాచ బాట వేసి మనందరం ఈరోజు ఇక్కడ నిలబడే ఈ స్థాయికి తీసుకొచ్చి భారత జాతికే ఒక రాజ్యాంగాన్ని నిర్మించే రాసే నిర్మించే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కి జన్మనిచ్చిన ఈ తల్లికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్మరించుకుంటున్నా ఒకసారి ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాలని ఆలోచన వేరు ఆశయాలు ఆచరణలో పెట్టడం వేరు ఆచరణలో పెట్టడం అంటే ఎంతో కష్టసాధ్యమైంది కానీ తన కాలికి ముందు అడుగు ముళ్ళుగుచ్చుకున్న రాయగుచ్చుకున్న అది ఏదైనా సరే తీస్తూ జాతిని మొత్తం జాగృత పరుస్తూ సరైన దారిలో నడిపిస్తూ మోస్తూ మనల్ని ముళ్ళుకర్రతో పొడుస్తూ జాగృత పరుస్తున్న మా సునీల్ అన్నయ్యకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేనెప్పుడూ చెప్తూ ఉంటా అన్నిట సగం అమ్మ అమ్మ అంటే పిల్లల్ని పోషించటంలో తల్లి శిశు సంక్షేమ శాఖ మాత్యులు అంట రూపాయి రూపాయి పొదుపు చేసి కుటుంబాన్ని కాపాడటంలో కుటుంబానికి కావాల్సింది సర్దుకోవటంలో ఆ తల్లి ఆర్థిక శాఖ మాత్యులు అంట తల్లి బిడ్డల్ని క్రమశిక్షణ పెట్టడంలో హోమ్ శాఖ మాత్యులు అని చెప్తా ఉంటా అలాగే నా గర్వంగా ఉంది ఒక రాష్ట్రాన్ని క్రమశిక్షణలో పెట్టే నా జాతి బిడ్డ గుర్తించి హోమ్ మినిస్టర్గా ఉండి క్రమశిక్షణలో పెడుతున్న మా సుచేతమ్మ గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తర్వాత కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీతలు నేను చూడటం మొదటిసారి చాలా విన్నా చదివాను శివశంకర్ గారు నిజంగా మీకు కృతజ్ఞతలు లక్ష్మణనారాయణ గారు మీరు విజయ అని చాలాసార్లు చాలా సభల్లో మనం పాల్గొన్నాం చాలా చిన్నదాన్ని మీ అందరికంటే కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎన్ని రాత్రులు ఒంటరి తిన్నెలపై కూర్చున్నాడో తెలియదు తన మది మడతల జూలు విదిల్చి ఆకాశ కసి నా ఆసనం భూమి నా భామిని కాలం నా కాలి చెప్పు కాదంటే ఈ గమనమే తప్పు ఎందుకంటే నేను ఆదిని ఆది మానవుడిని నాడు జాబాలిని నేడు జాలాదిని అని చెప్పుకున్న కవి జాల జాబాలితో ఎందుకు పోల్చుకున్నాడంటే శ్రీరాముడు కొలువలో ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని మాట్లాడినందుకు జాబాలిని వెలివేయబడ్డాడు అలాగే సమాజంలో ఊహలతో కాకుండా వాస్తవాలతో ఉన్నది ఉన్నట్లుగా రాయబడ్డాడు కాబట్టే రాస్తున్నాడు కాబట్టే నేడు ఈ జాలాది అని చెప్పుకున్నాడు ప్రాకృతం మరవిచ్చినప్పుడు సుకృతం నెరవిచ్చినప్పుడు నేనొక ఊహల ఊట నాదొక పాతాళ జలపాట అని చెప్పుకున్నాడు ఎందుకంటే నాన్నగారి గురించి అందరూ చెప్పారు నాన్నగారు పాటల కోసం చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే మొట్టమొదటి పల్లె సీమలో పాట రాసిన సూరెట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానచుక్క
కానీ విడుదలైంది ప్రాణం ఖరీదు సినిమా. యాత మేసి తోడినా ఏరు ఎండదు. అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న నిద్ర మొదర పడినాక పాడే ఒక్కటే వల్ల కాడు ఒక్కటే. కాకపోతే కూత నేర్చినోడి కులం కోకిలంటారా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారు. తర్వాత శ్రీ కోసం రాస్తూ అదే పాటలో, ఫస్ట్ పాట విడుదలైన సినిమాలో, పలుపు తాడు మెడకేస్తే పాడేయావురా, పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోస్తే అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసేది మనిషికి జన్మనిస్తాది, బొడ్డు పేగు తెగబడ్డ రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో, దేవుడు గుడిలోదైనా పూర గుడిసెలోదైనా గాలి విసిరి కొడితే ఆ దీపం ఉండదు అంటూ మొట్టమొదటి పాటని ఆయన రాయటం, దానికి సినీ హెరాల్డ్ అవార్డు రావటం జరిగింది. నాన్నగారు తన బాల్యంలో ఎన్ని అవమానాలు, ఆయన మీద, ఆయన రాసిన పాటల మీద 270 సినిమాలు, 1800 పాటల మీద పిహెచ్డి చేసిన వ్యక్తిని నేను. ఆయన రాసిన విశ్వమోహిని కాకులమ్మ కావ్యాల మీద ఎంఫిల్ చేశాను. నా గైడ్ ఎంఫిల్ చేయడం డాక్టర్ ఎండ్లూరు సుధాకర్ గారు, ఎండ్లూరు సుధాకర్ గారి సమక్షంలో ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డి చేయడం జరిగింది. సినిమా చరిత్రలో, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక కవి మీద కూతురు సాహిత్యంగా రీసెర్చ్ చేయటం మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే. కానీ నాన్నగారు కొన్ని విషయాలు చెప్పాలంటే, నాన్నగారికి సందర్భంలో ఇందాక చెప్పాను, స్కూల్కి వెళితే బయట కూర్చోపెట్టేవాళ్ళు. ఎందుకు నాన్నగారు? ఇసుక పోసి అక్షరాలు ఇసుకలో దిద్దమనేవారంట. నాన్నగారు తాతయ్యతో నేను వెళ్ళను అని చెప్పేవాళ్ళు స్కూల్కి. వెళ్లకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే నాన్నగారు తాతయ్య ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎందుకు స్కూల్కి వెళ్ళలేదురా అని పట్టు కొడితే నాన్న ఏళ్ళు చూపించాడట. ఏళ్ళన్నీ ఉబ్బిపోయి చేతులు చాలా ఇదిగా ఉన్నాయి, ఇసుకలో అక్షరాలు దిద్దిస్తున్నారు, బయట కూర్చోపెడుతున్నారు అని చెప్తే, తర్వాత తాతయ్య వెళ్ళి వాళ్ళతో గొడవ పడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి రూమ్లో కూర్చొని నాన్నగారు చదవటం జరిగింది. నాన్నగారికి ఒక కసి అప్పటి నుంచి, కొరియర్ బాయ్గా నాన్నగారు చేశారు, చినిగిన చొక్కాలు వేసుకొని కొరియర్ బాయ్గా వావిలాల గోపాలకృష్ణ గారికి, మా తాతయ్య వాళ్ళ అండర్ గ్రౌండ్లో ఉంటే ఇమ్మాన్యుయల్ గారు, వాళ్ళకి కొరియర్ అందిస్తూ ఉండేవాళ్ళంట పిచ్చోడిగా వేషం వేసుకొని. నెల రోజులు ఆయన్ని, నాన్నగారిని జైల్లో పెట్టారు, జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అందుకనేనేమో నాన్నగారిలో దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. దేశభక్తి అనేది మా కుటుంబ, ఆ కుటుంబ నాన్నలో ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవడురా నా భరత జాతిని కప్పమణిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరబట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసెలగా మమ్ము నెంచి కప్పమడిగే కొమ్ములున్న దమ్ములెవడికి వచ్చారా, బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే చండ్రనిప్పుల గండ్రగొడ్డలి పొన్ను కడతది చూడరా అంటూ, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటమే కాకుండా, ఐ లవ్ మై ఇండియా, యూ లవ్ మదర్ ఇండియా అని రాస్తూ మరొక మరొక పాట, జనగణ మన జనయిత్రి నా పుణ్యభూమి, ప్రణవాక్షర గాయత్రి నా ధన్యభూమి అంటూ మూడు తరాలకి కూడా పాటలు రాసిన వ్యక్తి జాలాది గారు. అటు ఎన్టీ రామారావు గారికి, ఇటు బాలకృష్ణ గారికి, అటు జూనియర్ ఎన్టీఆర్కి అందరికీ దేశభక్తిని రాయటం జరిగింది. కానీ ఆయన ఆ సినీ రైటర్స్ లిస్టులో ఆయన పేరు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నేను ఎక్కడా ఈ విషయాలు చెప్పలా, చర్చించలా, ఎందుకంటే ఇది నా కుటుంబం. నా కుటుంబం సమక్షంలో నా తండ్రి గాయాలని ఒకసారి మీ ముందు తెలుసుకుంటాను.
తక్కువ పదాలతో చిన్న చిన్న అక్షరాలతో ఎంతో జీవిత సత్యాన్ని ఇందాక మన సునీలనే చెప్పారు. చేతి చిటికెనేలు కలిస్తే కళ్యాణం, కాలి బొటనవేలు కలిస్తే నిర్యాణం. జెండాలు రెండేనే చెల్లెలా, చావు పుట్టుకలంట చెల్లెలా. సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు, బండి దిగెళ్ళిపోయాడు జీవుడు. బండెళ్ళిపోతాందో రన్నయ్యా, బ్రతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్యా. ఆ బతుకు ఈ బతుకు అతుకు పెట్టెలతోటి బతుకెళ్ళిపోతాందో రన్నయ్యా, బతుకు బండెళ్ళిపోతాందో రన్నయ్యా. ఇదా ప్రపంచం. అవార్డులు రావాల్సినవి, రాలేదు. రానప్పుడల్లా, ఎందుకంటే మద్రాసులో నేను నాన్నగారు మాత్రమే ఉండేవాళ్ళం. మేము ఐదుగురం, అమ్మ అన్నయ్య ఇద్దరు అక్కలు చెల్లి. అమ్మతో ఉంటే చిన్నప్పటి నుంచి అది నా అదృష్టమేమో, నాన్నగారు నన్ను పట్టుకొని మద్రాసు వెళ్ళిపోయారు. నాన్నగారి దగ్గరే నేను పెరగటం జరిగింది. ఆయన కష్టాలని, ఆయన కన్నీళ్ళని, ఆయన బాధని ప్రతి నిమిషం అతి దగ్గరగా చూసిన వ్యక్తిని. ఈ పాటకి రాలేదు. ఆయన చెప్పాలి అంటే పాట రాయటానికి వెళ్ళేటప్పుడు సమస్యను ఎదుర్కొన్నారు, రికార్డింగ్లు జరిగేటప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారు. పుస్తకాలు తెచ్చి, జ్యాలాది నువ్వు రాస్తావో లేదో నీకు తెలుసో లేదో, నువ్వు చదువు తక్కువ అనుకుంటగా ఈ పుస్తకాలు చదివి ఈ పాట రాయి అని చెప్పిన సందర్భాలని నాన్న ఎంత బాధపడ్డారో ఆ మాటలు. పుస్తకాలు చదివి రాయవలసిన ఇది అంటే ఆయన నాన్నగారు తనకున్న జ్ఞానంతో, తనకున్న పరిధిలోనే నాన్న రాయటం జరిగింది. యాలో యాలో ఉయ్యాల, ఏడేడు జన్మాలు మొయ్యాల. కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల. నాలుగు దిక్కులు ఉయ్యాల, నలుగురు కలిసే మొయ్యాల. ఇంత జీవిత సత్యం. ఇందాక సార్ చెప్పారు, నాన్నగారికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇస్తే నాన్నగారు థర్డ్ క్లాస్లోనే కూర్చొని వెళ్ళేవారు. ఇది నిజం. ఎందుకంటే ఒకసారి అలా థర్డ్ క్లాస్లో ఆ రైల్లో వెళుతూ ప్రయాణిస్తూనే రాసిన పాట. ఒక శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళే ఆ ట్రైన్లో ఉన్నారు, అందరూ ఆ యాసలో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. ఏటి గోదావరి పోర్ట్ అవుతుంది ఏదో వర్డ్స్, నాన్న ఆ వర్డ్స్ నాకు రావట్లేదు అని అంటే, ఏముంది మళ్ళీ ఒక ఇది వస్తే అది వరద వస్తుంది అని అన్నారు. ఆ వర్డ్స్ ఏయో రెండు వర్డ్స్ని నాన్నగారు పట్టుకొని, పడవ లాగితే గోదారి, నడక సాగితే రాదారి. మైలు మైలున రాళ్ళుంటాయి రాదారిలో, అడుగు అడుగున సుడులుంటాయి గోదారిలో. ఇదేరా జీవితం, పడవలాగితే గోదారి, నడక సాగితే రాదారి అంటూ ఆ పాటని, జానపదాలని నాన్నగారు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం రాయవలసలో పనిచేస్తున్న సందర్భాల్లో ఈ జానపదులతో ఆయన, జానపదాలని నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను, పల్లెల్లో నుంచే వచ్చాను, ప్రజల నుంచే నా భాష వచ్చింది, అక్కడి నుంచే నేను రాయటం మొదలు పెట్టాను అన్నారు. అక్కడ కూడా డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడున్న వాళ్ళతో అది అవమానాలు భరించలేక ఆ ఉద్యోగానికి రాజీ పడలేని తత్వం నాన్నగారిది చిన్నప్పటి నుంచి. అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ సహాయంతో నాన్నగారు మద్రాసు వెళ్ళి పాటలు రాయటం మొదలుపెట్టారు. ఇది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ అన్నయ్య, వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జరుగుతున్న సందర్భంలో అమ్మ అందరం కూర్చొని ఉన్నాం. మోహన్ బాబు గారు చెప్తా ఉన్నారు, ఈ పాట కీరవాణి సంగీతం, ఇదిగో పిల్లలతో ఆయన సాయ విద్యానికేతన్ పిల్లలతో ఆయన మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా పాట ఇచ్చేస్తున్నారు. డైరెక్టర్ సోన్ సో సోన్ సో సోన్ సో చెప్పారు, కానీ జాలాది పేరు చెప్పలా. పుణ్యభూమి నా దేశం నమో నమ. వెంటనే మా అమ్మ
ఏదో పెద్ద గొప్ప అని చెప్తావే ఏమీ లేదే కనీసం నీ పేరు కూడా చెప్పలేదే ఇన్విటేషన్ కూడా లేదే అని అడిగిందట అడగటమే కాదు నేను కూడా అక్కడే ఉన్నా అప్పుడు మా నాన్నగారు వెంటనే లేచి పక్క గదిలోకి వెళ్ళి సిగరెట్ వెలికిచ్చి కిటికీల్లో నుంచి చూస్తా ఉన్నారు ఇప్పటికి ఈ రోజుకి ఇంకా అన్నయ్య నాకు గుర్తుందే ఉంది పిలవాలంటే ఒక క్షణం గుండె బొరువెక్కిపోయింది నాన్న కళ్ళ నిండా కన్నీరుంది కళ్ళు ఆకాశం వైపే చూస్తున్నాయి కన్నరెప్పల కింద వాల్స్తే కన్నీరు కారుతుంది అది మా కంటికి కనిపించకూడదు నాన్నగారు అని పిలిస్తే పోవే పోవే అన్న ఒక ఆ రెండు పదాల మధ్య చిన్న గ్యాప్ నాన్న నువ్వు కార్చిన కన్నీళ్ళు ఇప్పటికీ నా గుండెను ముంచుతూనే ఉన్నాయి నాలో రక్త ప్రవాహ వేగాన్ని రెట్టింపు చేస్తూనే ఉంది అందుకే నాన్న నువ్వు కార్చిన కన్నీటి సాక్షిగా నాలో ఎగసపడుతున్న ఎర్ర ఉప్పిన సాక్షిగా ఆ కన్నీటి చుక్కే విచ్ఛిన్నమై విశృంఖలమై విశ్వఖడ్గమై ఎక్కడైతే అవమానాలు అస్పృశ్యతలు అంటూ ఎక్కడైతే జరుగుతుందో ఆ నరకంఠాలను తెగ నరుకుతుందని ఆ అనే అక్షరం నేర్పిన నా అమ్మ ఆది గురువు సాక్షిగా నీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాను నాన్న అని నేను రాసుకోవటం జరిగింది నాన్నకు జరిగిన అవమానాలు నాన్న ఏ రోజు చెప్పుకోడు చెప్పడు నాన్నగారికి సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య అందరికీ స్థలాలు ఇస్తూ అన్నీ చేసి అన్న ఆ సందర్భంలో ఎందుకంటే పదాన్ని నేను అసలు చెప్పకూడదు కానీ చెప్పాలి ఇదొక ఇంత భయంకరమైన ఇదంటే జాలాది గారి పేరుందా అంటే దానిలో జాలాది గారి పేరే లేదు రైటర్గా ఆయన పేరే లేదు 270 సినిమాలు 1800 పాటలు రాసి ఈరోజు మెగాస్టార్ అనిపించుకొని డాన్స్ వేశాడు అంటే ఆయన డాన్స్ వేసిన మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పాట బాబాయ్ నాకు డ్యూయట్ రాయివే నాతో డాన్స్ వేయించవా అని అడిగితే రాసిన పాట మెగాస్టార్ అన్న అలాంటి వాళ్ళకు కూడా మొట్టమొదటిగా చేసిన జాలాది పేరు అక్కడ లేదు ఆ లిస్టులో లేదు నాన్నగారి వైపు నేను చూసినప్పుడు చంటమ్మ నువ్వు నేర్చుకో వాళ్ళు మనకేమిస్తున్నారంక మనం వాళ్ళకేం చేస్తున్నాం అనేది నువ్వు నేర్చుకో ఇదే నాన్న నాకు నేర్పించారు అన్నయ్య నాన్నగారి విగ్రహాన్ని నేను బీచ్ రోడ్లో విశాఖపట్నంలో పెట్టించడానికి నేను ఒక్కదాన్నే 1.5 సంవత్సరం కష్టపడ్డాను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ విగ్రహం పెట్టడానికి 2 సంవత్సరాలు కష్టపడ్డాను ఎందుకంటే నాన్న ఎప్పుడు అనేవాళ్ళు నా వాళ్ళు నన్ను ఎప్పుడు గుర్తిస్తారు చాలాసార్లు నా వాళ్ళు నన్ను ఎప్పుడు గుర్తిస్తారు ఎప్పుడు కానీ నిన్న రాంబాబు గారు ఫోన్ చేసినప్పుడు కూడా నేనేమి మాట్లాడలేని స్థితిలో ఉన్నానండి తర్వాత మాట్లాడతా అని చెప్పాను ఎందుకంటే ఒక ఆడపిల్లగా నేను ఇంతకాలం చేసుకొచ్చేది చేసుకొచ్చా ఎందుకంటే ఆయన చనిపోయే ఈరోజు ఉదయం 9:45 ఆయన పక్కన కూర్చొని నాన్నగారు ఏమి తాగట్లేదు చంటమ్మ అని అంటే నాన్నగారు పాలు తాగుతారా మంచినీళ్ళు ఇవ్వనా అంటూ పాలిచ్చి మంచినీళ్ళు తాగించి ఇలా ఇలా తల అంటూ చేతిని పట్టుకొని ఏం నాన్నగారు అంటే నా చెయ్యి పట్టుకొని తన గుండెల మీద పెట్టుకొని ఐ నుంచి లెఫ్ట్ ఐ నుంచి వెచ్చటి కన్నీరు కారుతూ ఉంది ఎందుకో తెలియదు ఈ క్షణం కూడా నేను ఆలోచిస్తూనే ఉంటా నేనున్నంత వరకు ఉంటావు నాన్న నేను అంటున్నారు అంటూ అలానే నన్ను చూస్తూ అన్నారు తర్వాత ఇది మాత్రం నా చేతికి పెట్టారు ఇది మా నాన్న చేతి నుండి వచ్చిన గుర్తు దీని మీద జీజస్ ఫోటో ఉంటుంది ఇది తీసుకున్నా
నేను ఫైట్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను పిలిచి, కొంతమంది నన్ను బ్రాహ్మణ్ అంటారు, ఎందుకంటే పద్యాలు చెప్తాను, సాహిత్యం బాగా మాట్లాడతాను, కొంతమంది నన్ను వేరే అని అంటారు. నా జాతే నన్ను అంటరాని దాన్ని చేసిందా నాకు తెలియదు అనిపించింది, చాలా బాధపడ్డా. ఈరోజు సునీల్ అన్నయ్య నా నుంచి మీ వల్ల ఒక కొడుకుగా సాహిత్య పునర్జీవనం అంటూ తండ్రిని బ్రతికిస్తూ ఒక కొడుకుగా జాతి మొత్తాన్ని కూడా జాగృత పరుస్తూ మనల్ని మనం మన పంచాయతీ మన బ్రతుకులు మన అభివృద్ధే కాదు, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం గుర్తించుకోవాలి, మన అభివృద్ధికి మనం వెళ్ళాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి మేధావి ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు లేరన్నయ్యా, నువ్వు తప్ప. నిజంగా ఇంత గొప్ప ఇది ఇప్పటికైనా నాన్నగారి కోరిక. నిజంగా నాన్న ఎక్కడున్నా నాన్న ఆత్మ ఈరోజు కూతురుగా చెప్తున్నా, ఆయన అనుక్షణం ఆయనతో కలిసి ఆయనతో ఉండి చనిపోయే చివరి సెకండ్తో ఉన్న నా తండ్రి ఆత్మ ఈరోజు నిజంగా శాంతిస్తుందన్న, అది మీ వల్ల. అది నిజంగా సాయిద నాన్నకి పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడు ఉండవు, ఏదో కావాలి ఏదో అని ఎప్పుడు ఆశించాల, ఆ స్థితిలోకి ఎప్పుడు వెళ్ళాల. నా వాళ్ళు నన్నెప్పుడు గుర్తిస్తారు, నన్ను అనేవాళ్ళు వ్యవస్థలో ఏదైనా, అందుకోసమే నా కన్నీళ్ళు నా అరి చేతులే తుడుస్తాయి. పురిటి నెప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది. అందుకే నేను నాన్నగారి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకరోజు ఈ రీసెంట్ చనిపోయారు ద్రోణరాజు శ్రీనివాస్ గారు, వాళ్ళు వీళ్ళందరూ ఉడా చిల్డ్రన్ థియేటర్లో కార్యక్రమం పెట్టి నాన్నగారు ప్రోగ్రాం జరుగుతూ ఉంటే నాన్న ఒక మాట, అన్నపూర్ణ నాదేశం నమో నమామి అన్నానే కానీ అన్నపూర్ణ ఆకేసింది, అన్నం వడ్డించటం మర్చిపోయింది అన్నారు. ఎంత బాధాకరమైన విషయం అది. ఎంతమంది ఆలోచించారో ఆ పదంలో ఆయన మనసులో ఉన్న అర్థాన్ని నాకు తెలియదు, కానీ కూతురుగా అనే కంటే కవిగా కూడా ఆయన మీద పిహెచ్డి చేసిన రీసెర్చ్ చేసిన ఒక స్కాలర్గా నేను చాలా బాధపడ్డా. మేము ఐదుగురు పిల్లలం అవటం వల్ల, నలుగురు ఆడపిల్లలం ఒక అన్నయ్య అవటం వల్ల ఆయనకి ప్రతి పాటలో ఏదో చెయ్యాలని ఒక తపన ఒక ఆశ, ఇప్పుడు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలన్న ఆకాంక్షతో మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాను అన్నయ్య. ఈ దశలో అసలు మీరు నాన్నగారిది ఇలా జరుగుతుంది అని అంటే, ఇందాక మా అన్నయ్య కారులో వచ్చేటప్పుడు మా అమ్మ నేను ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను, అమ్మ వాష్రూమ్లో పడిపోయి దెబ్బలు తల్లి నేను దగ్గర పెట్టుకున్నాను, వీడియో కాల్ చేస్తూ అమ్మ వెళ్తున్నానమ్మా, సునీల్ అన్నయ్య ఇలా పెట్టారు కదా, వాళ్ళు ఇలా చేశారు కదా, నేను వెళ్తున్నాను, నేను చేస్తున్నాను అంటే, వచ్చేటప్పుడు అమ్మ నాకు దండం పెట్టి ఈ దండం నీకు కాదు సునీల్ బాబుకని చెప్పమ్మా. ఆయన కోరిక ఇంత కాలానికి నెరవేరింది, ఎందుకంటే ఆయన ఏ పాట రాసినా శ్రీశ్రీది సిద్ధాంతాల బాధ అయితే, జాషువా గారిది అంతరాల బాధ అయితే, జాలాదిది జనం బాధ. ఆయన జనం కోసమే రాస్తూ ఉండేవాళ్ళు, అందరూ నా బిడ్డలే అనేవాళ్ళు, అందరూ నా వాళ్ళే అనేవాళ్ళు. గుప్పిడి మెతుకులు ఈ జానడు పొట్ట గుప్పిడి మెతుకులు చాలమ్మా మనం బ్రతకటానికి, ఏదో వెనకేసుకోక్కర్లా, మన తోచినంత సహాయం మనం చేసుకుంటూ ముందుకెళ్తే మన వాళ్ళల్లో ఎంతోమంది అభివృద్ధిలోకి వస్తారు, ముందు పదంలోకి వెళ్తారు, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు జాతిని ఉద్ధరించే వాళ్ళు అవుతారేమో అనే ఆశతో అడుగు వేయమన్నారు. అందుకే ఎంతోమందిని చదివించడానికి ఫీజులు కట్టాము నాన్నగారి పేరుతో.
ఎంత ఇదిలో మేము నాన్న ప్రతి నిమిషం సునీలన్నయ్య నానక జరిగింది నిజంగా అందరూ ఆయనకి రావాల్సిన స్థానం కాని ఆయనకి ఇవ్వాల్సిన ఇదిగా గౌరవం కాని దక్కలేదు ఇంతవరకున్న బాధ మాకు లేదు గాని ఎందుకంటే ఆ అవమానాలు పడి పడి చూసి చూసి నా తండ్రిని అతి దగ్గరగా అతి కన్నీళ్ల పర్వంతో నేను చూసిన కూతురుగా ఈ రోజు ఆనందపడుతూ తృప్తిగా బ్రహ్మబాబు గారు ఫోటోలు తర్వాత పెడతానన్న కాదు ఫోటోలు పంపించరా అని ఆ ఫోటోలు చూస్తూ ప్రతి జిల్లాలో నా వాళ్ళు మా నాన్న అంటే నా కుటుంబం నా తండ్రిని గౌరవిస్తుంది అంటే ఆ గౌరవం అనేది అభిమానంతో ఆత్మ శాంతిస్తుంది ఆయన కోరిక నెరవేరుతుంది ఈ కోరిక తీర్చిన అన్నయ్య నువ్వెప్పుడుకి మా కుటుంబం మొత్తం మేమే కాదు నా తల్లి అందరం కూడా మేము ఎలా మేము మీ రుణాన్ని ఇచ్చేసుకోవాలి మాకు తెలియదు కానీ జాతి మాత్రం బ్రతుకున్నంత వరకు జాతిలో చరిత్రలో నువ్వు తప్పనిసరిగా ఉంటావు అన్నయ్య నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా తాగే జలాలకి కులాలు ఆనకట్టలు కట్టిన ఆ సమాజం అయితే రాసే కళానికి కులాల ముసుకు వేసిన ఈనాటి సమాజాన్ని చీల్చుకుంటూ అమ్మ నేర్పిన పురిటిపాల పౌరుషాన్ని తన కళానికి ఆయుధంగా చేసుకొని కాలాన్ని కాపలా కాసిన కవి జాలాది అని చెప్పడానికి కూతురుగా అంటే ఒక రచయితగా గర్వపడుతున్నా అంత గొప్ప వ్యక్తి ఆయన అన్నందుకు దాన్ని ఇప్పటికైనా మన వాళ్ళు మేము బయట వాళ్ళం వేరే కాదండి మేము మీ వాళ్ళం ఇప్పటికైనా ఈ గుర్తింపుని ఇవ్వమని ఈ విధంగా చేసిన అన్నయ్య మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అమ్మ సుచేత గారు ఎక్కువ టైం తీసుకున్నందుకు మన్నించమంటూ పెద్ద చిన్నపిల్లని శివశంకర్ గారు లక్ష్మణనారాయణ గారు ఎంతోమంది కవులు అన్నయ్య నా అక్షరాలు ఏమన్నా క్రమశిక్షణ తప్పితే మన్నించమంటూ మరోసారి మనస్ఫూర్తిగా జయ భీములు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.